టమాటా దేశంలోనే ట్రెండింగ్లో ఉంది. టమాటా రేటు పెరగడంతో దేశంలో విచిత్ర ఘటనలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల టమాటాల దొంగతనం జరుగుతుంటే మన మదనపల్లిలో ఏకంగా టమాటా రైతుని డబ్బు కోసం మర్డర్ చేశారు. మరో చోట టమాటా కోసం బౌన్సర్లనే సెక్యూరిటీ పెట్టారు. ఇప్పుడు మరో విచిత్ర ఘటన జరిగింది. రోజువారీ వంటకు అవసరమైన టమాటా ఉల్లిపాయల ధరలు గత కొద్ది రోజులుగా పెరుగుతున్నాయి. 2 రోజుల క్రితం కిలో టమాటా 200 రూపాయలకు పైగా విక్రయించారు. నేటికి కిలో టమాటా 100 రూపాయలకు పైగానే విక్రయిస్తున్నారు. అదేవిధంగా చిన్న ఉల్లిపాయలు కిలో 200 రూపాయలకు పైగా విక్రయిస్తున్నారు. ఋతుపవనాలు బయటి రాష్ట్రాల నుంచి సరఫరా తగ్గిపోవడంతో టమాటా ఉల్లిపాయల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ ధరల పెంపుపై పలువురు సోషల్ మీడియాలో మీమ్స్ కామెడీ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంలో కోయంబత్తూరులో జరిగిన ఒక వివాహ రిసెప్షన్లో నవదంపతులకు టమాటా ఉల్లిపాయలు కానుకగా ఇచ్చారు. కోయంబత్తూరులో రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక ప్రైవేట్ హాల్లో గణేష్ హేమ రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమాన్ని తమిళనాడు రైతు సంఘం అధ్యక్షుడు పళనిస్వామి రైతులు సందర్శించి నూతన వధువరులకు టమాటాలు బహుమతిగా ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వరుడి స్నేహితులు చిన్న ఉల్లిపాయలను బహుమతిగా ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.